हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीएस क्रिएटिव आइडियास वीडियो मनम वर्क ब्लाउज वच्चिनप्पुडु एला कटिंग एंड स्टिचिंग चेयालो चूद्दामु। अयिते भुजालु जारिपोकुंडा साइड वैपु मुड़तलु कूडा राकुंडा एला कट चेयालो चूद्दामु। अलागे ई ब्लाउज की हुक्स पट्टी काजे पट्टी की मध्यलो ओक 2 इंचुल गैप वच्चिंदि। अला गैप राकुंडा ब्लौज अनेदि पर्फेक्ट गा एला कट चेयालो नेर्चुकुंदामंडि। ముందుగా మన బ్లౌజ్ యొక్క నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి। ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ 32 ఇంచులు ఉంది। మనం కాజా పట్టి వదిలేసి హుక్స్ పట్టి వరకు కూడా నడుము లూజ్ అనేది కొలుచుకోవాలండి। ఇలా కొలుచుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు కొలుచుకోవాలి। మనం ఇలా టేప్ తో కొలుచుకోవచ్చు। ఇక్కడ చూసారు కదా ఈ బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ కి వచ్చేసింది। ఇలా ఉంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదండి। ఇక్కడ మనం ब्लौज लेंथ వచ్చేసి 14 ఇంచులు ఉందండి। 14.5 ఇంచులు ఉంది। 14.5 ఇంచులు అలాగే ఇక్కడ మనం మెడ అనేది కరెక్ట్ గా రావాలి అంటే బ్యాక్ నెక్ ఉంటుంది కదా ఇలాగా మధ్యలో మెడ వెడల్పు కొలుచుకుంటే సరిపోతుంది। ముందుగా ఇక్కడ క్లాత్ కి సమానంగా ఉండడం కోసం స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకొని పైన కచ్చి కోసం 1/2 ఇంచ్ మార్జిన్ వేసుకోవాలి। ఆ మార్జిన్ దగ్గర నుంచి బ్లౌజ్ యొక్క లెంత్ మార్కింగ్ చేసుకొని పైన ఇంకొక 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర కుట్టు కోసం మార్కింగ్ చేసుకోవాలండి। ఇక్కడ మనం ఇలాగ స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలాగ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ 14.5 ఇంచులు కదా ఒక 1 ఇంచ్ కలుపుకుంటే 15.5 ఇంచులు కరెక్ట్ గా వచ్చింది। ఈ మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ ప్రకారం ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి। చూసారు కదా మనం పైన కచ్చు కోసం 1/2 ఇంచ్ కింద కచ్చు కోసం 1/2 ఇంచ్ పోతే మధ్యలో మనకి 14.5 ఇంచులు బ్లౌజ్ లెంత్ అనేది వచ్చేస్తుంది। ఇక్కడ మనకి నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం షోల్డర్ 5.5 మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది। అలాగే నడుము లూజ్ 32 లో నాలుగో భాగం 8 ఇంచులు ఆ 8 ఇంచులకి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి। అక్కడి నుంచి ఒక 2 ఇంచులు మనం కచ్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి। ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ నెక్ కొలతలు తీసుకోవడం కోసం ఇలాగా బ్యాక్ ని సెంటర్ కి ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ కచ్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలండి। అలాగే ఇక్కడ మనం చంక రౌండ్ కొలుచుకోవాలి। నడుము లూజ్ లో నాలుగో భాగానికి చంక రౌండ్ అనేది మ్యాచ్ అయితే బ్లౌజ్ అనేది వీళ్ళకి కరెక్ట్ గా చెస్ట్ లూజ్ నడుములో నాలుగో భాగం 8 ఇంచులు వచ్చింది కదా। అలాగే ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా కొలుచుకోవాలండి। ఆర్మ్ రౌండ్ కొలుచుకునేటప్పుడు మనము ఇలాగా బ్లౌజ్ అనేది రివర్స్ చేసుకొని కొలుచుకుంటే సరిపోతుంది। మనకి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఆ కుట్టు వరకు మనం కొలుచుకుంటే 8 ఇంచులు ఉంది అంటే వీళ్ళకి చెస్ట్ కూడా నార్మల్ గా నడుముకు తగ్గట్టుగా చెస్ట్ ఉందన్నమాట। ఇప్పుడు మనం కింద మనం చెస్ట్ లూజ్ పెట్టుకోవడానికి ఒక 6 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి। ఇక్కడి నుంచి మనం ఒక 1 ఇంచ్ పావుకి మార్కింగ్ చేసుకోవాలి। అలాగే ఇక్కడ 6 ఇంచులకి మధ్యలో సెంటర్ వచ్చేసి 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి। అలాగే ఇక్కడ మనకి నడుము లూజ్ ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం నడుము లూజ్ 30 కంటే తక్కువ ఉంటే నడుములో నాలుగో భాగానికి ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది। ఇక్కడ నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంటే మనకి నడుము లూజ్ లో నాలుగో భాగానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి। ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూడు పార్ట్స్ ని మనం ఈ మూడు డాట్స్ ని కలుపుకుంటే ఇలాగా ఆర్మ్ హోల్ స్కేల్ తో చంక రౌండ్ అనేది తీసుకుంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి। ఒకసారి మనం ఈ చంక రౌండ్ అనేది 8 ఇంచులు ఇప్పుడు మనం ఒకసారి ఈ చంక రౌండ్ అనేది కొలుచుకుందాం 8 ఇంచులు వచ్చిందో లేదో అని కరెక్ట్ గా కొలుచుకుంటే సరిపోతుంది। ఇక్కడ మనం పైన స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి అలాగే ఈ చంక వైపు కూడా స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కొలుచుకోవాలి। ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది। ఇప్పుడు మనం ఈ చంక డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని ఒక 1/2 ఇంచ్ ఇలాగ పైకి మార్కింగ్ చేసుకొని మనం ఇలా కర్వ్ తీసుకుని ఒకసారి మళ్ళీ కొలుచుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్ గా కొలత అనేది 8 ఇంచెస్ పర్ఫెక్ట్ గా వచ్చేసింది। ఇప్పుడు మనము నెక్ అనేది డ్రా చేసుకుందాం। ఈ నెక్ వచ్చేసి మనం 2.5 ఇంచులు వెడల్పు పెట్టుకోవాలి। ఈ 2.5 పెట్టుకున్న తర్వాత కిందన ఒక 3 ఇంచులు వెడల్పు పెట్టుకుంటే సరిపోతుంది। అయితే ఈ 3 ఇంచులు మనకి అందరికీ కింద వెడల్పు నెక్ వెడల్పుగా వేసుకోవాలి। కొంచెం యాంగేజ్ లో ఉండే వాళ్ళకైతే 3 పెట్టుకుంటే సరిపోతుంది।
కొంతమంది రౌండ్ ఎక్కువ డీప్ ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి 2.5 పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనము రౌండ్ షేప్ అనేది కస్టమర్ చాయిస్ని బట్టి ఇలాగ డీప్ రౌండ్ నార్మల్ రౌండ్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కింద డాట్స్ కోసం మనము ఇలాగ మా కట్ స్టిచ్చింగ్ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకుని అక్కడి నుంచి ఒక 4.5 ఇంచులు పైన డాట్స్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే మనకి బ్లౌజ్ లెంత్ ఒక 13 వరకు ఉంటే 13 ఇంచెస్ లెంత్ ఉన్న బ్లౌజులకి 4 ఇంచెస్ డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. 13 పైన ఉన్న బ్లౌజెస్కి ఒక 4.5 ఇంచులు డాట్స్ అనేవి వేసుకుంటే మనకి భుజాలు జారిపోకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. అలాగే ఇక్కడ మన డాట్స్ కోసం అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుని డాట్స్ అనేవి ఇలాగ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక వైపు ముడతలు రాకుండా ఉండటం కోసం ఈ డాట్స్ దగ్గర నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ వరకు ఇలాగ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ సైడ్స్ అనేవి ముడతలు లేకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలండి. అయితే ఇలా మనం వర్క్ బ్లౌజులు కానీ నార్మల్ బ్లౌజులు కానీ కట్ చేసుకునేటప్పుడు ముందు బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోకుండా ఉంటే బెటర్. నార్మల్ బ్లౌజులకి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ వర్క్ బ్లౌజులకి మనం బ్యాక్ నెక్ అనేది ఒరిజినల్ పైన పెట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోకుండా ఉంటే నెక్ అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్ని రెండో వైపు కూడా ఇలా మార్కింగ్ చేసుకుని నెక్ కోసం మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరకు కూడా చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ పార్ట్ని కట్ చేసుకోవడం కోసం మనకి ఒరిజినల్ పార్ట్కి వర్క్ అనేది వచ్చింది కదా, ఈ వర్క్ అనేది మనం సెంటర్కి వచ్చేలా చూసుకుని అలాగే కింద వైపు పైన వైపు కూడా నెక్ అనేది షోల్డర్ సమానంగా ఉండేలా సెట్ చేసుకుని దీనిపైన లైనింగ్ వేసుకుని కట్ చేసుకోవాలండి. అయితే ఇక్కడ మనకి ఈ బ్లౌజ్కి పైన నెక్ అనేది వెడల్పు ఎక్కువ వచ్చింది. ఇలా వెడల్పు ఎక్కువ వచ్చినప్పుడు మనం దాన్ని సర్చ్ చేసుకుని చూసుకోవాలండి. అలాగే ఇక్కడ మనకి వర్క్ అనేది లెంత్ ఎక్కువ వచ్చిందనమాట. ఇలాంటప్పుడు మనం కస్టమర్స్ని అడిగి వర్క్ కింద నడుము దగ్గర వర్క్ కట్ అయినా పర్వాలేదు, నెక్ అనేది లెంత్ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే మనం కింద వర్క్ కట్ చేసేసి వేసేయచ్చు. లేదు మనకి వర్క్ అనేది కట్ అవ్వకూడదు, నెక్ పైకి ఉన్నా పర్వాలేదు అనుకుంటే మనం వర్క్ కట్ అవ్వకుండా నెక్ కొంచెం పైకి పెట్టి క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇది మనం కస్టమర్ని అడిగి కస్టమర్ చాయిస్ని బట్టి కట్ చేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ కస్టమర్ అయితే వర్క్ ఏది వర్క్ అనేది ఏమీ పోకుండా స్టిచ్చింగ్ చేయమన్నారు అనమాట, అందుకని నేను వర్క్ అనేది కట్ చేయకుండా ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ అనేది చుట్టూ ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ మనకి షోల్డర్ వైపు నెక్ అనేది వెడల్పు వచ్చింది, వర్క్ అనేది వెడల్పు ఎక్కువ వచ్చింది అనమాట. అలాంటప్పుడు మనం షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ అనేది క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలండి. మన వర్క్ నెక్ వెడల్పును బట్టి ఎంతైతే వెడల్పు వచ్చిందో అంత వెడల్పు మనం షోల్డర్ వైపు క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసిన తర్వాత ఆ షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ మనకి నెక్ అనేది మనకి ఈ వర్క్ ఉంది కదా, ఆ వర్క్కి పక్కనే స్టిచ్ రావాలన్నమాట. దానికి స్ట్రైట్గా ఇలా పైన లైన్ మార్జిన్ చేసుకుని ఇక్కడ మనకి నెక్ వెడల్పు 2.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, అలాగే స్టిచ్ కోసం 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకుని 1/2 తక్కువ 3 ఇంచులు మార్కింగ్ చేసుకుని కింద నెక్ డిజైన్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లైనింగ్ అనే ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి ఇలా లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ బ్లౌజ్కి 2.5 ఇంచులు మార్జిన్ అనేది వేసాము. ఇది మనకి కటింగ్ మార్జిన్ అనమాట. దీని పక్కన స్టిచ్చింగ్ మార్జిన్ 1/2 ఇంచ్ ఉంటుంది కదా, 1/2 ఇంచ్ మార్జిన్ చేసుకుని ఆ స్టిచ్చింగ్ మార్జిన్ అనేది మనకి వర్క్ ఉంది కదా, వర్క్ దగ్గర వర్క్కి పక్కన స్టిచ్ రావాలి కదా, ఈ రెండువి కూడా కరెక్ట్గా పెట్టుకుని మనకి కింద నెక్ అనేది వర్క్ వచ్చింది కదా, వర్క్ వచ్చిన దగ్గరికి కింద లైనింగ్ నెక్ అనేది కూడా కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ మనకి చూసారు కదా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి ఇలాగ క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి. ఈ లైన్ పైన మనం క్లాత్ అనేది స్టిచ్ వేసేసుకుంటే నెక్ వెడల్పు వచ్చినప్పుడు ఈ ఎక్స్ట్రా ఇలాగ మన క్రాస్గా ఎంతైతే క్లాత్ ఎక్స్ట్రా వచ్చిందో ఆ క్లాత్ అనేది ఇలాగ స్టిచ్ వేసేసుకుంటే మనకి వర్క్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్ డీప్ అనేది నెక్ వెడల్పు అనేది పెరగకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనం 1-2 సార్లు చూసుకోవాలండి. ఇక్కడ నేను రైట్ సైడ్ డాట్ అనేది వేశాను, మీరు రాంగ్ సైడ్ డాట్ అనేది వేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ
లైన్ స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ పైన ఈ లైనింగ్ సెంటర్ నెక్ కి కట్ చేసాం కదా సెంటర్ ఫోల్డింగ్ వచ్చేలాగా రెండు కూడా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ముందు మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి లేదా మీరు పిన్స్ అన్న పెట్టేసుకోవచ్చు మనం స్టిచ్ వేసుకోవడం వల్ల క్లాత్ అనేది జరిగిపోకుండా కరెక్ట్ గా ఉంటుందన్నమాట మనకి ఇలాగా సెంటర్ లో మనకు వర్క్ ఎంత వరకు అయితే ఉందో అక్కడ వరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఇప్పుడు మనము నెక్ అనేది రివర్స్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ ని మనం ఒరిజినల్ వైపు జాయిన్ చేసుకోవాలండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ ని రివర్స్ చేసుకోవాలన్నమాట అయితే ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ బయటికి మన వైపు ఉండేలా పెట్టుకొని మనకు వర్క్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కరెక్ట్ గా నెక్ అనేది కింద లైనింగ్ అనేది జరిగిపోకుండా చూసుకుంటూ మనకి వర్క్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది మనం సెంటర్ లో స్టిచ్ వేసాం కాబట్టి జరిగిపోకుండా ఉంటుంది అయితే ఒక్కొక్కసారి క్లాత్ ఇంకో వర్క్ అనేది ఒక్కొక్క వైపు ఎక్కువ దూరంగా వచ్చి ఉంటుంది అలాంటప్పుడు మనం లైనింగ్ కరెక్ట్ గా ఈ నెక్ అనేది సెట్ అయ్యేలా సెట్ అయ్యే విధంగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం వన్ సైడ్ పాతంతో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అయితే మనకి మగ్గం వర్క్ లో స్టోన్ లేస్ కుందన్స్ జర్దోజీ ఇలాంటివి వచ్చినప్పుడు వన్ సైడ్ పాతంతో వన్ సైడ్ పాతంతో స్టిచ్ వేసుకుంటే మనకి కరెక్ట్ గా వస్తుందన్నమాట ఇక్కడ నాకు స్టోన్ లేస్ అవన్నీ ఏమీ లేవు కాబట్టి ఒట్టి స్టోన్స్ ఏ ఉన్నాయి నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ వేసేసాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మన వర్క్ అనేది స్టిచ్ అనేది వర్క్ పక్కనే వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ ఎక్కడైనా స్టిచ్ అనేది దాటిందంటే మళ్ళీ వర్క్ పక్కనే స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని మనం కుట్టు వేసాం కదా ఆ కుట్టు కంటే ఒక పావు ఇంచు క్లాత్ మార్జిన్ ఉంచుకొని మిగిలిన క్లాత్ ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా మనం నెక్ అనేది కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలండి ఇలా నెక్ షేప్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత మనకి మూలల్లోనూ అలాగే రౌండ్స్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి అప్పుడు మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట ఇక్కడ చూసారు కదా ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి అయితే మనం స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా ఓన్లీ క్లాత్ మాత్రమే మూలలు తిరిగే చోట రౌండ్ షేప్ తిరిగే చోట కట్ చేసుకొని నెక్ అనేది రివర్స్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా లైనింగ్ ని ఒరిజినల్ ని సెపరేట్ చేసుకొని ఇలాగా మనం కరెక్ట్ షేప్ వచ్చేలా విధంగా క్లాత్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ పైన ముందుగా స్టిచ్ అనేది వేసుకోవాలి కచ్చు అనేది లైనింగ్ వైపు తిరిగేలా చూసుకొని మనం లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మనకి క్లాత్ రివర్స్ చేసినప్పుడు కూడా ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట ఇలా మొత్తం కూడా నెక్ ఏ షేప్ లో అయితే ఉందో సేమ్ అదే షేప్ లో వచ్చే విధంగా లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి చూసారు కదా ఇలా మొత్తం లైనింగ్ పైన చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ ని లోపల వైపు పెట్టేసి నెక్ మళ్ళీ ఒక పాదం కచ్చుతో ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనకి నీడిల్ అనేది విరిగిపోకుండా కొంచెం నెమ్మది నెమ్మదిగా స్టిచ్ వేసుకుంటూ రావాలండి మనకి ఇక్కడ స్టోన్స్ కానీ వర్క్ కానీ ఉంటే ఆ స్టోన్స్కి తగలకుండా నీడిల్ అనేది చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనకి నీడిల్స్ అనేవి ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి నీడిల్స్ అనేవి విరిగిపోకుండా చూసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం లైనింగ్ ని ఒరిజినల్కి చుట్టూ జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసేసుకోవాలండి చూసారు కదా నెక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ మనం కింద నడుము దగ్గర మనం నడుము బెల్ట్ వేసుకోవచ్చు లేదా పైపింగ్ అనే వేసుకోవచ్చు ఇక్కడ మనకి ఏదైనా వర్క్ స్టోన్స్ అనేవి అడ్డు వచ్చినట్టయితే వాటిని మనం తీసేసుకుని ఈజీగా ఇలా నడుము బెల్ట్ కానీ పైపింగ్ కానీ వేసేసుకోవచ్చు అండి సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్